హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సలాడ్ అండి. ఇది చన్నా దాల్ సలాడ్ అండి. ఇది మనకి డైట్లోకి చాలా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది డైలీ ఇది తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రిపేర్లోకి వెళ్ళిపోద్దాము. ముందుగా 2 అవర్స్ నేను శనగలు అనేది నానబెట్టేసుకున్నాను. శనగలు నానబెట్టేసుకొని అవి బాగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనము కుక్కర్ అనేది మనము స్టవ్ మీద పెట్టేసుకొని మనకి 3 విజిల్స్ అనేది రావాలండి. మనకి 3 విజిల్స్ వచ్చేసాయంటే మనకి అయిపోతుంది. ఇప్పుడైతే అయిపోయిందండి. చూడండి, మనకి ఇట్లా స్మాష్ చేస్తే ఇట్లా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు ఒక బ్యాండిల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇందులోనే మనము కొంచెము సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మనము దాన్ని అనేది బాగా కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకున్న తర్వాత మనము ఉడకబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మనము కొంచెం వేరుశనగ పప్పు, రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పు కూడా వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది మనకి మొత్తానికి పట్టాలి, అప్పుడే మనకి చిన్న ఇది సలాడ్ అనేది చాలా బాగుంటుంది. శనగల సలాడ్ అండి ఇది. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇదైతే మనము ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే మనము కూరగాయలు, వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. నేను క్యాప్సికమ్, క్యారెట్, కీరా ఇవి కట్ చేసి పెట్టుకొని వేసేసుకున్నాను ముందుగానే. అది క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇందులోనే మనము కొంచెము పెప్పరు అలాగే చాట్ మసాలా కూడా ఇందులో వేసుకొని మనము ఇది మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. మనము ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనము వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. మనము ఫోక్ స్పూను, మామూలు స్పూన్ తీసేసుకొని నీట్గా కలిపేసుకొని కొంచెం నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము దీని మీద కొత్తిమీర అలాగే పుదీనా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. మళ్ళీ కాసేపు కలిపెట్టేసుకొని అయిపోయిందండి, రెడీ అయిపోయింది. దీని మీద కొంచెము మనము ఉల్లిపాయలు కట్ చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర, క్యారెట్ అలాగే టమోటా వేసేసుకొని మనం గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఇది నేను చేసిన 3 మెంబర్స్కి అనేది ఇది వస్తుందండి. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతే, టేక్ కేర్ ఆఫ్, బాయ్.